ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి జన్నత్ హుసేన్ ఈ రోజు తెల్లవారుజామున సూళ్ళూరుపేటలోని తన నివాసంలో కన్నుమూశారు గత నాలుగేళ్లుగా ఆయన అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు ఆయన మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలన సాగిస్తున్న సమయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు ఈయన మర్యాద చిత్తశుద్దిలకు మారుపేరు విధి నిర్వహణలో ఎక్కడా కూడా అవినీతి ఆరోపణలు లేని మచ్చలేని ఉద్యోగిగా పేరు పొందారు ఉత్తరప్రదేశ్లోని సిద్దార్థనగర్లో ఓ రైతు కుటుంబంలో జన్మించిన ఈయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ బ్యాచ్లో ఐఏఎస్ సాధించారు హుసేన్ గొప్ప ఆత్మవిశ్వాసం మరియు బాధ్యతతో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ దేవునికి భయపడే వ్యక్తి ఎప్పుడూ నిరాడంబరంగా ఉంటూ తన కర్తవ్యాన్ని నిజాయితీతో చేయటం కూడా ఒక రకమైన పూజ అని ఆయన భావించేవారు ఇరవై ఆరేళ్లుగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ శాఖల్లో ఎన్నో ముఖ్యమైన పదవులు నిర్వహించి ఎక్కడికక్కడ చెరగని ముద్ర వేసుకున్నారు పదవీ విరమణ అనంతరం వెనుకబడిన తరగతులు మైనార్టీల సమస్యల పరిష్కారానికి అనేక మార్గాలు వెతికారు సూళ్లూరు ఆయన పార్థివ దేహాన్ని ఉదయాన్నే హైదరాబాద్ కు తరలించారు ఈయనకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కాగా కుమారులు యూకేలో ఒకరు యుఎస్ఏలో ఒకరు విధులు నిర్వహిస్తున్నారు కుమార్తె పంచాగుట్టలో ఉండడంతో అందరికీ కోడలు ప్రాంతమైన పంజాగుట్టలోని ఆయన అంతిమ సంస్కరణలు జరపడానికి సిద్ధం చేస్తున్నారు చేయండి